ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మనము గనక ఆలివ్ ఆయిల్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే పంప్కిన్ గుమ్మడికాయ కానివ్వండి, లేదంటే బెర్రీస్ కానివ్వండి, పపాయ అంటే డీప్ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక మన ఊపిరితిత్తులు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మంచి ఆహారం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి ఉదయం 11 గంటలకు. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఏ తప్పులు చేయకూడదు? వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటము, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా పర్పస్ఫుల్గా మనం అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మలబద్ధకం ఉన్నవారు ఈ తప్పులు చేయకండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. ఫ్లూ వ్యాక్సిన్ల ప్రాముఖ్యత ఏంటి? వ్యాక్సిన్ తోటి మనకి ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. పర్టికులర్గా మనం చూసాము స్వైన్ ఫ్లూ ఎట్లా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఒక టైంలో, అవి నెంబర్స్ తగ్గినా కానీ ఈ రోజు కూడా మనకి ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. చలికాలం ఫ్లూ వ్యాక్సిన్లు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.